ఒకప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర నాయకుడు ఆ తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని నేను అంటూ బియ్యం చేసి జగన్ నాకు బంధువు అంటూ నోటికొచ్చిన భాష దుర్భాషలు జగన్ సర్కార్ అధికారంలో ఉన్న హయాంలో ఇంత దారుణమైన పదజాలంతో మాట్లాడినటువంటి వ్యక్తిని మరెవరిని చూసుకున్నాం అంత దారుణాతి దారుణ పదజాలంతో తిట్టిపోస్తే ఏమాత్రం ఆయన మీద చర్యలు తీసుకోకపోవడం జగన్ సర్కార్ మీద విరక్తి పుట్టడంలో వన్ ఆఫ్ ద రీజన్ బోరుగడ్డ అనిల్ కుమార్ చంపేస్తాను ఏమైనా చేసేస్తానని బెదిరించేటటువంటి ఓపెన్గా వీడియోలు పెట్టి లేదా ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడేటటువంటి మనస్తత్వం ఇప్పుడు ఆ బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినటువంటి సంఘటన తాజాగా ఇప్పుడు ఇవాళ కవర్ చేసింది మీడియా పేరు మోసిన షేటర్ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి తొత్తుగా వ్యవహరించిన బోరుగడ్డ అనిల్ కుమార్ అంటూ ఈనాడు రాసుకొచ్చింది అయితే నేను ఆ పదం వాడను జగన్కి పక్కన తిరిగి ఎప్పుడన్నా కనబడ్డాడంటే లేదు అతని పేరు చెప్పుకున్నాడు ఇతను మాత్రం అయితే అప్పుడు యాక్షన్ తీసుకోలేదంటే అతని మనిషి అన్నటువంటి ఫీలింగ్ అయితే పడిపోయింది అందులో నో డౌట్ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ ద వచ్చినటువంటి దుర్భాషలో మాట్లాడినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎన్నికల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు తాజాగా రెండు రోజులకి అతను గుంటూరుకు వచ్చారు దాంతో సిసిఎస్ పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు ఇతని మీద భూ వివాదాలతో పాటు మహిళల వేధింపులకు సంబంధించినటువంటి పలు కేసులు కూడా ఉండటం దీంతో అతన్ని కఠినంగా శిక్షించాలంటూ నిన్న అతనికి ఏదో మర్యాదలు చేస్తున్నారు అంటూ కొంతమంది తెలుగుదేశం నాయకులు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆందోళన చేశారు అతన్ని అరెస్ట్ చేశారు వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే రిమాండు ఇక మిగతాది విచారణ జరుగుతుంది